हेलो फ्रेंड्स, ईरोजु मनं Amran ACT 10 Plus Type C USB केबल रिव्यू चेस्तुन्नामंडी. మీరు చూసినట్టయితే మనకి ప్యాకేజింగ్లో ఇలా వస్తుంది. నేను ఇది 79 రూపీస్కి ఫ్లిప్కార్ట్లో పర్చేస్ చేశానండి. 15 డేస్కి వాడుతున్నాను, ఇంతవరకు ఇష్యూ ఏం లేదు, చాలా బాగా వర్క్ చేస్తుంది కేబుల్. ఇప్పుడు బాక్స్ పైన చూస్తే మీరు దీని ప్రైస్ 299 ఉంది, బట్ ఈ 79 రూపీస్కి నేను ఫ్లిప్కార్ట్లో పర్చేస్ చేశాను. ఇది 1 మీటర్ కేబుల్ అండి, బ్లాక్ కలర్ కేబుల్. వారంటీ వచ్చి 180 డేస్, అంటే 6 మంత్స్ అండి. సో ఇప్పుడు బాక్స్ ఓపెన్ చేసి మనం బాక్స్ లోపల ఏమేమి ఉన్నాయో చూద్దాము. ఇది నేను నా ఎల్జీ వింగ్ మొబైల్ యొక్క చార్జర్, ఎంఐ చార్జర్ ఉందండి, 27 వాట్ సూపర్ ఫాస్ట్ చార్జర్. సో అందులో ఈ కేబుల్ని యూజ్ చేస్తున్నాను నేను నా ఎల్జీ వింగ్ ఛార్జ్ చేసుకోవడానికి. ఇదైతే ఫాస్ట్ ఛార్జింగ్ని సపోర్ట్ చేస్తుందండి. ఇది 3 యాంప్స్ ఫాస్ట్ ఛార్జింగ్ని సపోర్ట్ చేస్తుంది, అండ్ డేటా ట్రాన్స్ఫర్ స్పీడ్ వచ్చి 480 Mbps అండి. సో ఇది నా ఎల్జీ వింగ్ మొబైల్ని 27 వాట్ ఎంఐ ఛార్జర్తో ఫాస్ట్ ఛార్జింగ్తో ఛార్జ్ అవుతుందండి. నాకు ఆ ఫాస్ట్ ఛార్జింగ్ సింబల్ కూడా వస్తుంది ఛార్జ్ అయ్యేటప్పుడు. సో ఇప్పుడు మీరు చూసినట్టయితే కేబుల్ ఇలా ఉంటుందండి. 1 మీటర్ కేబుల్, బ్లాక్ కలర్ కేబుల్. మీరు చూడొచ్చు ఈవెన్ వైర్ కూడా బల్కీగా ఉంది, మన కేబుల్ కూడా బల్కీగా ఉంది. సో మంచి క్వాలిటీ కేబుల్ అండి. ఈవెన్ పోర్ట్స్ కూడా చాలా మంచి క్వాలిటీగా ఉన్నాయి. మనకి టైప్ సి పోర్ట్ పైన Amran బ్రాండింగ్ ఉంది, యూఎస్బి టైప్ ఏ పోర్ట్ పైన ఏమీ లేదండి. కానీ బట్ మీరు చూడొచ్చు పిన్స్ కానీ వైర్ కనెక్షన్ కానీ చాలా స్టర్డీగా, చాలా క్వాలిటీ కేబుల్ అండి. ఇది 79 రూపీస్కి అయితే వర్త్ అండి. దీన్ని ఇది పర్చేస్ చేసే మనం 79 రూపీస కి చాలా వర్త్ అండి ఈ కేబుల్. సో మీరు చూడొచ్చు కనెక్షన్స్ కానీ, పోర్ట్స్ కానీ, పిన్స్ కానీ, కేబుల్ కానీ చాలా మంచి క్వాలిటీ కేబుల్ అండి. ఇంతటితో ఈ రివ్యూ పూర్తయింది. ఈ రివ్యూ మీకు నచ్చినట్టయితే నా వీడియోని లైక్ చేయండి. ఈ ప్రోడక్ట్ యొక్క అమెజాన్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంచబడింది. మీకు ఏమన్నా క్వైరీస్, డౌట్స్ ఉంటే ఈ ప్రోడక్ట్ పైన కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందు ముందు మంచి మంచి రివ్యూస్, అప్డేట్స్, ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్ పోస్ట్ చేస్తుంటాను. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదములు.